కూర్చుని జిఎస్టి ఫైలింగ్ చేసుకోవచ్చు నమస్తే శివఓం నేను మీ డాక్టర్ బివిఎస్ఆ రెడ్డి జనవరి తొమ్మిదవ తారీఖు హైదరాబాద్ జనవరి ఇరవై మూడవ తారీఖు విజయవాడలో జనవరి ముప్పైవ తారీఖు విశాఖపట్నంలో బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు ప్రత్యక్షంగా పవర్ అండ్ మెనీ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్లస్ ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా పవర్ మెడిటేషన్ చార్ట్ హోరా చార్ట్ కూడా ఉచితంగా ఇచ్చి అది ఎలా పనిచేస్తుందో కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది అలాగే మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను మనం ఎలా గమనించాలి ఎలా గుర్తించాలి వాటిని వ్యాపార అవకాశాలుగా ఎలా మార్చుకోవాలి ధన సంపాదనగా ఎలా మార్చుకోవచ్చు అన్న ఐడియాస్ కూడా మీకు ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అలాగే తక్కువ సమయంలో మీరు సంపాదించిన డబ్బును సంపదగా ఎలా మార్చుకోవాలి అన్నది కూడా ఈ క్లాస్లో టిప్స్ చెప్పడం జరుగుతుంది అలాగే వేదిక్ మహావాస్తు అన్నది ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవాలి సుఖ సంపదలతో నిండిపోవాలని అంటే వేదిక మహావాస్తు చిన్న చిన్న టిప్స్ ఎలా చెప్తుంది ఏ టిప్స్ తక్కువ ఖర్చుతో ఇంటిని ఎలా మనము పాజిటివ్గా మార్చుకోవచ్చు అన్నది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం క్లాసులు మీరు ఏ ఏరియాలో ఉన్నారో అవి పేరు చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు శివ హోమ్ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనము మన ఫినాన్షియల్ గోల్స్ మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే ఎటువంటి డిసిప్లిన్ ఉండాలి అనంటే ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉండాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫినాన్షియల్ గోల్స్ అన్నవి ఎవ్రీ ఇయర్ మనం చూసాం కదా ఐటీ రిటర్న్స్కి అడుగుతారు వాళ్ళు ఫినాన్షియల్ ఇయర్ యొక్క బ్యాలెన్స్ షీట్ అడుగుతారు అని అంటే ఈ ఇయర్ యొక్క మార్చ్ నుంచి నెక్స్ట్ ఇయర్ యొక్క మార్చ్ వరకు మీ యొక్క బ్యాలెన్స్ షీట్ మీరు ఎంత సంపాదించారు ఎంత ఖర్చు పెట్టారు ఎంత మిగిలింది ఎంత దాని సంపదగా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి అది ఫినాన్షియల్ ఇయర్కు ఉన్న ఇది అన్నట్టు కాబట్టి ఇలాగ మీరు ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే మీరు ఈ ఇయర్లో మీరు కొత్తగా చేసుకుంటున్నారు ఇంతవరకు మీకు గోల్స్ ఉంటే అవి ఎంతవరకు అచీవ్ అయ్యారు అక్కడి నుంచి ముందుకు ప్రయాణం ఎలా సాగాలి అన్నది అవుతుంది ఒకవేళ ఫైనాన్షియల్ గోలే లేకపోతే ఈరోజే ఇవాళే ఈ వీడియో చూసిన క్షణమే ఇప్పుడే మీరు ఒక ఫైనాన్షియల్ గోల్ను రెడీ చేసుకోండి ఏంటి ఫైనాన్షియల్ గోల్ ఆర్థిక ఈ లక్ష్యం అన్నది ఎందుకు కావాలి అన్నది ధనం మూలం ఇదం జగత్ కాబట్టి మనిషి డబ్బుతో ఏమైనా చేయగలుగుతాడు దేనైనా కొనగలుగుతాడు భూమి నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళి అక్కడ కూడా ఇల్లు కట్టుకొని నివసించడానికి ఎన్నో ప్రణాళికలు చేస్తున్నాడు ఆల్రెడీ అమెరికా నాసా అన్నది భూమి పైన ఒక స్పేస్ స్టేషన్ను రెడీ చేసి అక్కడ కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనుషులను అక్కడ పెట్టి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది కాబట్టి ఈ రకంగా ఎప్పటికి కూడా ఒక ప్రణాళిక ఉన్నప్పుడే మనం లక్ష్యాన్ని సాధించగలుగుతాము అది ఆర్థిక ప్రణాళిక ఉన్నవాళ్లకు ఆర్థిక స్వేచ్ఛ అన్నది వస్తుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది వస్తుంది ఒక దేశానికి ఫ్రీడమ్ ఎంత అవసరమో ఒక మనిషికి కూడా ఆర్థిక స్వేచ్ఛ అన్నది ఎంతో అవసరం మరి ఆర్థిక స్వేచ్ఛ రావాలంటే ఉండవలసినది ఫినాన్షియల్ డిసిప్లిన్ ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్ రావాలి అని అంటే ఏం చేయాలి ఫస్ట్ మీరు గోల్ రెడీ చేసుకోవాలి గోల్ ఎవరికైతే ఉండదో వాళ్లకు ఒక లక్ష్యం లేని వాళ్లకు వాళ్ళు జీవించి కూడా ఒక ఉపయోగం అనేది ఉండదు ఎందుకనంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న ఒక సినిమా డైలాగ్ మాదిరి లైఫ్ ఉంటుంది కాబట్టి ఏదో జీవితం వెళ్తూ ఉంది గాలి పైన అంటారు దాన్ని అంటే గాలి ఎలా తోస్తే అలా వెళ్తుంటారు ఈస్ట్ తోస్తే ఈస్ట్కి వెళ్తారు వెస్ట్ తోస్తే వెస్ట్కి వెళ్తారు గాలి ఎటు లేకుండా ఏదన్నా గోయిలో తోస్తే గోయిలో పడిపోతారు అంతేగాని ఎటువంటి ప్రయత్నం అంటూ ఉండదు వాళ్ళు కాబట్టి అలా కాకుండా ఫినాన్షియల్ గోల్ అని అంటే ఈ ఇయర్లో ఈ రెండు వేల ఇరవై రెండులో మీరు ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకోండి అది కోటి కావచ్చు పది కోట్లు కావచ్చు వంద కోట్లు కావచ్చు ఏదైనా ఫినాన్షియల్ గోల్ అన్నది మీరు ఫిక్స్ చేసుకోండి అది ప్రాక్టికల్గా అచీవ్ అయ్యేలా ఉండేలా చూసుకోండి కాబట్టి మీరు చెప్పమన్నారు కదా సార్ అని వంద కోట్లు రెడీ చేసుకున్నామని అంటే వంద కోట్లు కాదు ఐదు వందల కోట్లు కూడా మీరు రెడీ చేసుకోవచ్చు కానీ వాటికి ప్రణాళిక అన్నది ఉండదు ఎలా చేస్తారు అన్నది కూడా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోల్ టూ థౌజండ్ ట్వంటీ టూ సిక్స్ అన్నది శుక్ర నెంబర్ అని చెప్పుకున్నాం కాబట్టి అక్కడ మీరు సిక్స్ క్రోర్స్ కానీ సిక్స్టీ క్రోర్స్ కానీ ఒక గోల్ రెడీ చేసుకున్నారు అని అనుకుందాం అలా రెడీ చేసుకున్నప్పుడు వాటిని అచీవ్ చేయాలని అంటే ఉండాల్సిన ఫినాన్షియల్ డిసిప్లిన్లో ఫస్ట్ వచ్చేది ప్లాన్ దీన్ని మనం ఎక్కువగా సిస్టమ్ అని చెప్పుకున్నాం సిస్టంలో ఒక భాగమే ప్లాన్ అనంటే సిస్టంలో ఒక భాగంగా ప్లాన్ అనేది చెప్పుకోవచ్చు కాబట్టి మనము ఆర్థిక స్వేచ్ఛ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి మన గోల్స్ రీచ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మన దగ్గర ఉండవలసినవి క్వశ్చన్ ఏమిటి ఎక్కడ ఎలా అన్నట్లు అసలు మనము ఎలా సంపాదిస్తున్నాము ఏమి ఇవ్వగలుగుతున్నాము అనేది మన దగ్గర ఉండాలి దాంట్లో కావాల్సినవి ఏంటని అంటే టైం ఇన్వెస్ట్మెంట్ ఆర్ మనీ ఇన్వెస్ట్మెంట్ ఆర్ మనీ టాలెంట్ టీమ్ స్కిల్ అండ్ లేదా నాలెడ్జ్ స్కిల్ కానీ నాలెడ్జ్ కానీ చెప్పుకోవచ్చు ఇవి లేకుండా ఆర్థిక స్వేచ్ఛ సాధించడం అన్నది అసాధ్యం అందులో కంపల్సరిగా మీకు కనీసం ఒకటి కాదు రెండు ఉండవలసి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనము వాటిని ఆధారంగా చేసుకుని మన ఫినాన్షియల్ గోల్స్ను ఎలా రీచ్ అవుతాయో చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైం టాలెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ మనీ టీమ్ అండ్ స్కిల్ అది చెప్పుకున్నాం ఇవన్నీ కూడా డిసిప్లిన్లో భాగమే డిసిప్లిన్ ఉన్నవాళ్ళకే ఇవన్నీ అలవడతాయి కాబట్టి ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్లో ఉన్న దానిలో మనం సిస్టమ్ చెప్పుకున్నాము ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళొచ్చు వెళ్తే ఇటువంటి గోల్స్ రీచ్ అవ్వచ్చు కాబట్టి ఈ గోల్ను కూడా మనము విభజించుకోవాలి ఏం చేయాలి గోల్ను పార్ట్స్ పార్ట్స్గా విభజించుకోవాలి కాబట్టి వన్ ఇయర్లో సిక్స్ క్రోర్స్ మీరు టార్గెట్ పెట్టుకున్నట్లయితే ప్రతి నెల యాభై లక్షలు మీరు సంపాదించవలసి ఉంటుంది కాబట్టి ట్వెల్వ్ మంత్స్ ఈచ్ మంత్ ఫిఫ్టీ ల్యాక్స్ యాభై లక్షలు మీరు టార్గెట్ మీరు పెట్టుకున్నట్లయితే అప్పుడు వన్ ఇయర్లో సిక్స్ క్రోర్స్ గోల్ రీచ్ అవుతారు కాబట్టి ఈ రకంగా ఆ ప్లాన్ అన్నని మనము డివైడ్ చేసుకోవాలి కాబట్టి హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీగా డివైడ్ చేసుకున్నట్లయితే మన టార్గెట్ ఈ ఇయర్లో ఆరు కోట్లు సంపాదించాలి అని అనుకున్నప్పుడు అది ఒక నెలకు యాభై లక్షలు అవుతుంది ట్వల్ ఫైవ్ సిక్స్ అని అంటే ఒక నెలకు యాభై లక్షలు అయితే పన్నెండు నెలలకు ఆరు కోట్లు అవుతుంది ఆ టార్గెట్ అరవై కోట్లు అయినట్లయితే ఒక నెలకు దాదాపు ఐదు కోట్లు టార్గెట్ అవుతుంది పన్నెండు నెలలకు అది అరవై కోట్లు అవుతుంది కాబట్టి ఈ రకంగా టార్గెట్ను విభజించినప్పుడు ఆ నెలలో చేయవలసిన పనులేంటి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ క్రోర్స్ మనం యాభై లక్షలు చేయి అంటే అక్కడ ఉన్న ప్రొడక్టివిటీ ఏంటి దానికి ఉన్న మార్కెటింగ్ ఏంటి దానికి ఉన్న స్కోప్ ఏంటి ఇవన్నీ కూడా ఉండాలి ప్లస్ ఫినాన్షియల్ గోల్ మనము రీచ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మనం ఏదైతే ప్రోడక్ట్ కానీ ఏదైతే సర్వీస్ కానీ ఏదైతే స్కిల్ కానీ ఒక స్టార్టప్ కానీ ఒక అప్లికేషన్ కానీ ఒక వెబ్సైట్ కానీ ఏదైనా మనము ఒక ప్లాన్తో ముందుకు వెళ్తున్నామంటే దానికి సంబంధించిన అండ్ డి రిపోర్ట్ మన దగ్గర ఉండాలి వాట్ ఈస్ దిస్ ఆర్ అండ్ డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అది ఉన్నప్పుడే మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టగలము ఒక పద్ధతిగా ప్లాన్గా వెళ్ళగలుగుతాం ఈ ఆర్ఎండ్లో మనము చూడదగినది ఏంటంటే మనము ఒక సర్వీసెస్ ఇవ్వదలుచుకుంటే అది కొరియర్ సర్వీస్ కావచ్చు లేదా ఇంకా ఏదైనా ఎడ్యుకేషనల్ సర్వీస్ కావచ్చు ఇంకేదైనా ఫినాన్షియల్ సర్వీస్ కావచ్చు ఈ సర్వీస్ ఇండియాలో ఎంతమందికి అవసరము అది మనం గూగుల్లో వెళ్ళి టైప్ చేసినట్టయితే తెలుస్తుంది దీనికి కొన్ని సపరేట్గా ఈ సర్వీస్ చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఆర్ఎండ్ చేసేవాళ్ళు వాళ్ళతో కూడా మీరు సర్చ్ రిపోర్ట్ రీసెర్చ్ రిపోర్ట్ అన్నది మీరు తీసుకోవచ్చు కాబట్టి ఆ రీసెర్చ్ రిపోర్ట్ ఎప్పుడైతే మీకు వస్తుందో ఈ సర్వీసెస్కు ఇండియాలో ఎంత డిమాండ్ ఉంది అబ్రాడ్లో అంటే ఫారెన్లో ఎంత డిమాండ్ ఉంది మన సర్వీసెస్ మనం అబ్రాడ్ వాళ్ళకి ఇవ్వాలి అంటే అవుట్ సోర్సింగ్ ఇవ్వడానికి ఏ ప్రాసెస్ ఉంది వాటికి మనం ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఆ కంపెనీలు అవుట్ సోర్సింగ్ తీసుకున్నట్లయితే మనకు వచ్చే ఎక్స్పెండిచర్ ఎంత మనకి ఇచ్చే స్టాఫ్ శాలరీస్ ఎంత ఈ రకంగా మీ దగ్గర మొత్తం ఒక రీసెర్చ్ అన్నది ఉండాలి ఎప్పుడైతే రీసెర్చ్ వచ్చి మీ దగ్గర ఉందో అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి రీసెర్చ్ వచ్చాక దాంట్లో స్కోప్ కూడా తెలిసిపోతుంది ఎంత స్కోప్ ఉంది అని అంటే ఎంత అవకాశాలు ఉన్నాయి అన్నది తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రీడమ్ సిక్స్ డిఎడిక్షన్ మెడిసిన్ రీసెర్చ్ చేసినప్పుడు ఇండియాలో ఒక సంవత్సరానికి మూడు వందల అరవై కోట్ల స్కోప్ ఉంది అన్నది రీసెర్చ్ వచ్చింది కానీ మార్కెట్లో ఉన్న స్కోప్ ఏదైతే అవకాశాలు ఉన్నాయో వాటిలో మనము పూర్తిగా మనము అందుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకనంటే అక్కడ కాంపిటేటర్స్ ఉంటారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ ఎగ్జిస్టింగ్ మెడిసిన్స్ కానీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆల్రెడీ మార్కెట్లో ఉంటాయి మనము అక్కడ ఉన్న దాంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ మీరు అచీవ్ అయినా కూడా అంటే స్కోప్లో పది నుంచి ఇరవై ముప్పై పర్సెంట్ మీరు దాన్ని టార్గెట్ చేసుకుని దిగినా కూడా మీ యొక్క టార్గెట్ అమౌంట్ మీరు సంపాదించుకోగలుగుతారు కాబట్టి ఇక్కడ చేయవలసిందల్లా ఏంటనే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్స్ ఉన్నవాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది వాళ్ళ సర్వీస్లో ఏమైనా లోపాలు ఉన్నాయా పిట్ ఫాల్స్ ఉన్నాయా వాటి నుంచి మీరు ఇంకా అడ్వాన్స్ యాప్ తయారు చేయడము అడ్వాన్స్ సర్వీసెస్ని ఎక్స్ట్రా యాడ్ చేయడము అలాంటివి చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మెడిసినల్ సర్వీసెస్ ఉంది అది ఓన్లీ మండలం లెవెల్కి ఉంది మీరు విలేజ్ లెవెల్కి వెళ్ళొచ్చు అలాగే కొన్ని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఉన్నాయి వాటిని హోమ్ సర్వీసెస్గా మార్చుకోవచ్చు అంటే ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు ఈ రకంగా వాటిలో మనం చేసుకున్నట్లయితే ఆ మార్కెట్ సైజ్ అన్నది మనకు తెలియాలి బేసిక్గా ఈ బిఎంఈటిలో మనకు ఎక్కడైనా ఫినాన్షియల్ గోల్ కావాలంటే అంటే మార్కెట్ సైజ్ ఎంత మీరు తయారు చేసే ప్రోడక్ట్కు ఎంత డిమాండ్ ఉంది అందులో మీ మార్కెట్ సైజ్ ఎంత కాబట్టి టోటల్గా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో అన్ని కంపెనీస్ ఏ కంపెనీలు ఎంత సేల్ చేయగలుగుతున్నాయి అందులో ఉన్న పిట్ఫాల్స్ ఏంటి లూప్ హోల్స్ ఏంటి అందులో మీ సైజు ఎంత ఉంటుంది అంటే మీ ఏరియాలో ఉన్న దాన్ని బట్టి చేసుకోవచ్చు కాబట్టి అలా మీకు ఒక ఆర్ఎండి రిపోర్ట్ రీసెర్చ్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్ ఉన్నప్పుడు ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అనేది వస్తుంది ఈ రిపోర్ట్ మీరు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ ప్లాన్కి వెళ్ళిపోతారు కాబట్టి ఫస్ట్ ఏంటి ముందు పేపర్ మీద గోల్ రెడీ అవ్వాలి అది ఇయర్కు మంత్లీ వైజ్గా డివైడ్ అవ్వాలి దాని తర్వాత మనము యాక్షన్ ప్లాన్ దిగే ముందు నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ పవర్ అండ్ స్కిల్ ఇవన్నీ వస్తాయి ఫస్ట్ అండ్ డి మస్ట్ అన్నట్టు జనవరి తొమ్మిదవ తారీఖు హైదరాబాద్లో జనవరి ఇరవై మూడవ తారీఖు విజయవాడలో జనవరి ముప్పైవ తారీఖు విశాఖపట్నంలో బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు ప్రత్యక్షంగా పవర్ అండ్ మెనీ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్లస్ ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా పవర్ మెడిటేషన్ చార్ట్ హోరా చార్ట్ కూడా ఉచితంగా ఇచ్చి అది ఎలా పనిచేస్తుందో కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది అలాగే మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను మనం ఎలా గమనించాలి ఎలా గుర్తించాలి వాటిని వ్యాపార అవకాశాలుగా ఎలా మార్చుకోవాలి ధన సంపాదనగా ఎలా మార్చుకోవచ్చు అన్న ఐడియాస్ కూడా మీకు ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అలాగే తక్కువ సమయంలో మీరు సంపాదించిన డబ్బును సంపదగా ఎలా మార్చుకోవాలి అన్నది కూడా ఈ క్లాస్లో టిప్స్ చెప్పడం జరుగుతుంది అలాగే వేదిక్ మహావాస్తు అన్నది ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవాలి సుఖ సంపదలతో నిండిపోవాలని అంటే వేదిక మహావాస్తు చిన్న చిన్న టిప్స్ ఎలా చెప్తుంది ఏ టిప్స్ తక్కువ ఖర్చుతో ఇంటిని ఎలా మనము పాజిటివ్గా మార్చుకోవచ్చు అన్నది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం క్లాసులు మీరు ఏ ఏరియాలో ఉన్నారో అవి పేరు చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు శివఓం